హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విమలాదేవీస్ కిచెన్. ఈరోజైతే నేను చాలా టేస్టీగా ఉండే పెప్పర్ ఫ్రైడ్ రైస్ని చేయబోతున్నానండి. ఇది మన ఈ వర్షాకాలానికి పర్ఫెక్ట్ డిష్ అండి. తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఉడికించి పెట్టుకున్న ఇది బాస్మతి రైస్ అండి. ఇది పొడి పొడిగా ఇలా ఉండేలా చూసుకోవాలి. ఘీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, క్యాప్సికం, క్యారెట్ కూడా సన్నగా మరి చిన్నగా తడుక్కోవాలండి. ఇక్కడ నేను 3x తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, చికెన్, పెప్పర్ పౌడర్, ఇది వెనిగర్ అండి. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని. ఫస్ట్ అయితే దీనికి కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసుకుంటున్నాను. ఈ ఫ్రైడ్ రైస్ చేయడానికి కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి అయితేనే బెటర్ అండి. ఎందుకంటే మనం అన్ని ఐటమ్స్ వేసి తర్వాత రైస్ కూడా ఇందులోనే ఫ్రై చేస్తాం వేసి. సో అందుకని కొంచెం వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకోండి. ఘీ కూడా యాడ్ చేసేసాను కదా, అది కొంచెం మెల్ట్ అవ్వాలి. ఇలా కాగిన తర్వాత నేను చికెన్ వేస్తున్నానండి. ఫస్ట్ ఈ చికెన్ ఆప్షనల్ అండి, నా దగ్గర కొంచెం ఉంది కనుక నేను యాడ్ చేశాను. చికెన్ లేకపోయినా మనం వెజ్జెస్ అన్నీ వేసుకుని ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చికెన్ వేగిన తర్వాత ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఫ్రైడ్ రైస్కి మిగతా గరం మసాలా పొడి కానీ ధనియాల పొడి కానీ ఏమీ అవసరం లేదండి. ఓన్లీ మనం పెప్పర్ పౌడర్తోనే ఈ ఫ్రైడ్ రైస్ చేస్తాము. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేదాకా ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేస్తుండగానే చికెన్ అంతా కుక్ అయ్యేలా చూసుకోవాలి. దీనికి బోన్లెస్ చికెన్ అయితే బెటర్ అండి, చికెన్తో చేస్తే. ఓకే, ఇప్పుడు నేను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఈ పెప్పర్ సాల్ట్ అనేది ఈ డిష్లో ఒకసారి మనం యాడ్ చేసేయమండి. లేయర్ లేయర్గా, అంటే వెజ్జెస్ వేసాక కొంచెం అండ్ ఎగ్ వేసాక కొంచెం, రైస్ వేసాక కొంచెం, అలా లేయర్గా మనం యాడ్ చేసుకుంటూ రావాలి. సో అందుకే తక్కువ తక్కువ వేసుకుందామండి. పెప్పర్ సాల్ట్ వేసాక కూడా ఒకసారి బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా చికెన్ కుక్ అయిపోయింది. ఇప్పుడు కుక్ అయ్యాక చికెన్ అంతా కడాయిలో ఒక పక్కగా పెట్టుకొని ఆ రిమైనింగ్ ఆయిల్లో ఇప్పుడు వెజ్జెస్ని ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ అవసరం లేదు. చికెన్ ముక్కల్ని పక్కన పెట్టుకుని ఆ మిగిలిన ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ వెజ్జెస్ చాలా సన్నగా తరుక్కోవాలండి. ఎంత సన్నగా ఉంటే అంత తొందరగా ఫ్రై అయిపోతాయి మనకి. సో ఆ ఆయిల్లో వెజ్జెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో కూడా మనం కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేద్దాము. కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు పెప్పర్ సాల్ట్ వేద్దామండి కొద్దిగా. ఇవన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకుంటూ రావాలండి. ఒకసారి మొత్తంగా వేయకూడదు. అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి కూడా యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. బాగా ఉడికే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఈ వెజ్జెస్ అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ వాటిని కడాయిలో ఒక పక్కగా పెట్టేద్దామండి. మనకి ఇంకా రిమైనింగ్ ఆయిల్ ఉంటుంది. సో ఈ ఆయిల్లో మనం ఇప్పుడు ఎగ్స్ని వేసి బాగా ఫ్రై చేయాలండి. నేను 3 కప్స్ రైస్ తీసుకున్నానండి, అందుకు నేను 3 ఎగ్స్ తీసుకున్నాను. ఈ ఎగ్స్ చికెన్ కూడా ఆప్షనల్ అండి. ఎన్వి తినని వాళ్ళైతే మొత్తం అన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకుని ఈ ఫ్రైడ్ రైస్ని యమ్మీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఎగ్ వేసేసాను కదండి, అవి చిన్న చిన్న ముక్కలుగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇవి చెప్పాను కదండి, మళ్ళా అగైన్ పెప్పర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. 1/2 టీ స్పూన్ 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇవి మనం ఉక్కురు చేసుకుంటాం కదా ఎగ్తో, అలాగ అయిపోవాలి. ఎగ్ అంతా చిన్న చిన్న ముక్కల్లాగా వచ్చేయాలి. ఈ రైనీ సీజన్లో ఈ పెప్పర్తో చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి ఫ్రైడ్ రైస్.
మనకి ఎప్పుడైనా జలుబు వస్తే మనం మిల్క్లో పెప్పర్ యాడ్ చేసుకుని తాగుతూ ఉంటాం కదండి, ఈసారి అలా కాకుండా పెప్పర్ వేసుకుని ఇలా ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి. చాలా యమ్మీగా ఉంటుంది, మీ జలుబు కూడా తొందరగా తగ్గిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా చిన్నగా అయిపోయాయి కదా ఎగ్స్ అన్నీ కూడా, చిన్న చిన్న ముక్కలుగా అయిపోయాయి. సో ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న చికెన్ వెజ్జెస్ అన్నిటినీ ఎగ్తో కలిపి బాగా కలిసేలాగా కలుపుకుందామండి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి అన్నీ ఈక్వల్గా. అంతా కలిసిన తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేద్దామండి. ఈ రైస్ ఎంత పొడిపొడిగా ఉంటే అంత బాగుంటుంది, ముద్దలాగా ఉండకూడదు. రైస్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ రైస్ యాడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ 1/2 టీ స్పూన్ పెప్పర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేయాలండి. ఈ రైస్ కూడా బాగా ఫ్రై అయితేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. అండ్ సాల్ట్ కూడా నేను వెనిగర్ ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తానండి. యాక్చువల్గా అయితే వెజ్జెస్ ఇవన్నీ ఫ్రై చేశాక కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే రైస్ వేసాక అప్పుడు లాస్ట్లో వెనిగర్ వేస్తానండి. సాల్ట్ అండ్ పెప్పర్ వేసేసాం కదా, ఇప్పుడు తరిగిన కొత్తిమీర కూడా దీనిపైన వేసి బాగా కలుపుకోవాలండి. ఈ డిష్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అసలు మసాలం అనేది మనం ఏమీ యాడ్ చేయలేదు కదా, పిల్లలు కూడా చాలా యమ్మీగా ఇష్టపడుతూ తింటారు. ఘాటు అనేది ఉండదండి, చాలా సాఫ్ట్గా వస్తుంది ఫ్రైడ్ రైస్. మొత్తం అంతా కొత్తిమీర ఇవన్నీ కూడా కలిసిలా కలుపుకోవాలండి. ఫైనల్గా అయితే నేను వెనిగర్ యాడ్ చేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, మన యమ్మీ పెప్పర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఒకసారి అంతా బాగా కలుపుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను నేను. ఈ రెసిపీ అయితే మనం ఒక 15 మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చండి. ఇది లంచ్ బాక్స్కి కూడా చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.